ప్రాచీన భారతదేశంలో పుట్టి అహింస పరమో ధర్మ అంటూ బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. మహారాజు అయినటువంటి సిద్ధార్థుడు ఒక బుద్ధి చెట్టు కింద జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా మారుతాడు. తను నమ్మిన అహింస సిద్ధాంతాన్ని మనస వాచ అందరికీ తెలిసేలా ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. రాచరికంలో పుట్టి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి యుక్త వయసు వచ్చే నాటికి బుద్ధుడిగా మారిపోయాడు. కేవలం 29 ఏళ్ల వయసులో బుద్ధుడిగా మారాడు. ఒక్క భారత్లోనే కాదు, నేపాల్, చైనా, టిబెట్, మలేషియా, బర్మా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలలో బౌద్ధ మతం విస్తరించి ఉంది. అయితే ఇప్పుడు బుద్ధుడి గురించి మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో చెట్టు నుండి బుద్ధుడి తల ప్రత్యక్షమయ్యింది. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ అది నిజం. మరి ఆ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకుందామా? అయితే ఇటీవల బీహార్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గయా పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గయా పట్టణం బౌద్ధ మతానికి ఎంతో విశిష్టత ఉంది. గయా పట్టణంలో ఉన్న చెట్టు కిందే బుద్ధునికి జ్ఞానోదయం అయ్యింది. అయితే గయా పట్టణానికి దగ్గరలో ఉన్న ఊరిలో కూడా ఒక భారీ వృక్షం ఉంది. ఆ వృక్షానికి 100 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వృక్షం యొక్క వేర్లు బయటకు కనబడుతూ ఒకదాన్ని ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అయితే కొన్నాళ్ల క్రితం వరకు ఆ చెట్టును ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కేవలం బౌద్ధ మతస్థుల అలజడి తప్ప మరెవరు ఊసు ఆ ఊరిలో వినిపించేది కాదు. కానీ ఒక్కసారి ఆ చెట్టు మధ్యలో నుంచి బుద్ధుడి తల ప్రత్యక్షమవడంతో ఊరు ఊరంతా షాక్ అయ్యారు. చెట్ల వేళ్ల మధ్యలో నుంచి ఆ చెట్టులో కలిసిపోయి ఉన్న ఆ బుద్ధుడి మొహాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే రాత్రికి రాత్రి ఇది ఎలా సాధ్యమని అందరూ తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ విషయం బయటకు రావడానికి కారణం ఒక ఫోటోగ్రాఫర్. ఆ సమయంలోనే ఆ ఊరికి వెళ్ళిన ఒక అమెరికా ఫోటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు. ముందు ఇది ఏంటా అని చూశాడు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది బుద్ధుడి తల అని అర్థమయ్యింది. ఇక ఫోటోల మీద ఫోటోలు తీశాడు. ఆ విషయం గ్రామస్తులను అడిగాడు. ఇలా ఎప్పుడూ కనిపించలేదు, మేము కూడా ఇది చూడడం మొదటిసారి అని వారు చెప్పుకొచ్చారు. అయితే వీటన్నింటినీ మించిపోయి అద్భుతం మరొకటి చోటు చేసుకుంది. అదేంటంటే నాద్రం అనే బాలుడు పుట్టి మూగవాడు. అయితే చెట్టులో నుంచి బుద్ధుడి మొహం వెలసిందని తెలిసి దాన్ని చూడడానికి ఇతనిని తీసుకొని వాళ్ళ నాన్న వచ్చాడు. అక్కడికి వెళ్ళాక చెట్టులో ఉన్న ఆ బుద్ధుడి మొహాన్ని చేతితో తాకాడు నాత్రం. పుట్టినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ చిన్నారి ఎవరో నేర్పినట్టు బౌద్ధ మత శ్లోకాలు, గీతాలన్నీ ఆలపించాడు. అందరినీ పేరు పేరుతో పిలిచి గ్రామస్తులను ఆశ్చర్యపోయేలా చేశాడు. దాంతో ఆ గ్రామం, ఆ చెట్టు, నాత్రం ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆ చెట్టు ఉన్న ప్లేస్ దివ్యక్షేత్రంగా మారింది. నాత్రాంను బుద్ధుడి ప్రతిరూపంగా భావిస్తూ అతన్ని కూడా ఆరాధిస్తున్నారు. విన్నారుగా చెట్టులో నుంచి బుద్ధుడి తల వచ్చిన విషయం గురించి? మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే బౌద్ధ మతం గురించి, గౌతమ బుద్ధుడి గురించి, అతడు చెప్పిన నీతి విషయాల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.